సిద్దిపేట రోడ్ కు చారిపేట దుర్గమ్మ గుడి నుంచి కోట వరకు డివైడర్ కట్టడం జరిగింది. ఈ డివైడర్ మధ్యలో 600 మీటర్లకు ఒక్క దగ్గర కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇయాల ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది, స్కూల్ ఉన్నది, గీతాంజలి స్కూల్ ఉన్నది, పెట్రోల్ బంక్ ఉన్నది. ఈ మధ్యలో ఒక్క డివైడర్ లేకుండా ఇయాల నిర్మించడం జరుగుతుంటే ఈ జనగామలకు ఒక ఈ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్యలో ఆధిపత్య పోరులో ఇవాళ ఇక్కడున్న స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ మేము ఎమ్మెల్యేని ముత్తిరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఇవాళ నువ్వు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇల్లు ఉన్నదని చెప్పేసి నువ్వు డివైడర్ని అక్కడ ఆపించి కట్టించి ఆయన ఇబ్బందులు పడాలని నువ్వు డివైడర్ కట్టియడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇక్కడ స్థానిక ఉన్న ప్రజలు ఇవాళ ఏ చిన్న పని పడ్డా డివైడర్ దాటాలంటే 1/2 కిలోమీటర్ దూరం పోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గారు ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి భార్య ఇక్కడ ఊడ్చోది చల్లది, ఆయన హైదరాబాద్ లో కొంపలు కట్టుకొని హైదరాబాద్ లో ఉంటాడు. నువ్వు నీ భార్య ఈ స్థానికులు కాదు, నీ భార్య నువ్వు హైదరాబాద్ లో ఉంటారు. మీకు పూటకో ఇల్లు ఉన్నది ఉండాలంటే, కానీ మాకున్నదే ఇక్కడ ప్రజలకు ఒకటే ఇల్లు. కానీ ఇలా మీ ఇద్దరి ఆది మధ్య పోరు మధ్య ఈ డివైడర్ ఏవంటి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ డివైడర్ మూచేటప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇలా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసులు బట్టి మున్సిపల్ అధికారులు వాళ్ళని ముక్కు తిప్పలు పెడుతున్నారు. అధికారులారా ఖబర్దార్, మీరు ప్రజలకు ఉపయోగపడే పని చేయరు తప్ప ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. జనగామలో ఈ పూట ఉంటారు, హైదరాబాద్లో ఇంకో పూట ఉంటారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఒకే దగ్గర స్థానికంగా నివాసం ఉంటారు. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టి పని చేస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నిన్న ఒకటే అడుగుతున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద కోపం ఉంటే సిరొక్క భర్త ఇస్తాం, జనగామ చౌరస్తాలో కొట్టుకోడు. కానీ మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు చేస్తే మాత్రం ఇలా దీన్ని సహించేదే లేదని చెప్పేసి తెలియస్తాం. వెంటనే ఇక్కడున్న నువ్వు మెడికల్ కాలేజీ కాడికి రోజు వచ్చి ముసలి కన్నీరు కాచుకుంటే ఏడుతున్నావు, కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది నీకు ఎందుకు కనబడతావు? నువ్వు జనగామ సేవ అయ్యే నీకు వచ్చినావా? నువ్వు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తోటి నీకు వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీ ఇద్దరు శిరోభార్త పెట్టుకొని కొట్టుకోరు. ఎవరికి జనగామలో వచ్చినా నష్టం లేదు లాభం లేదు, కానీ నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఎవరిని ఊపునే ప్రసక్త లేదని ఇలా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.